Hi friends, welcome back to my channel SL Telugu Vlogs. ఈ రోజు మనం చేసుకునే రెసిపీ అండి మస్క్ మిలాన్ మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో నేను ప్రిపేర్ చేస్తూ చూపిస్తాను. వచ్చేసేయండి వీడియోలోకి. మనకి ముందుగా మస్క్ మిలాన్ కావాలండి, అంటే దోసపండు. మనకందరికీ తెలుసు కదా ఇది సీజనల్ ఫ్రూట్ అండి. ఈ సమ్మర్లో మనము ఇది రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే చాలా మంచిదండి, హెల్త్కి చలువ చేస్తుంది. తీసుకున్న మస్క్ మిలాన్ని అలాగా ఒక కప్పులాగా అండి, హాఫ్ కాకుండా హాఫ్ కంటే ఎక్స్ట్రాగా మనం కట్ చేసుకోవాలి. దాన్ని అలా కట్ చేసుకున్న తర్వాత ఆ మిడిల్లో ఉన్న ఆ సీడ్స్ ఆ పల్పు ఇవంతా కూడా మనము డివైడ్ చేసుకోవాలండి. చూడండి ఇలాగా ఆ సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసేయాలి ఫస్ట్ మనము. తర్వాత అందులో ఉన్న పల్పును కూడా మనం సపరేట్ చేసుకోవాలండి. ఈ మస్క్ మిలాన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో మనకి దొరికే సీజనల్ ఫ్రూట్ అండి. వాటర్ మిలాన్ కానీ మస్క్ మిలాన్ కానీ ఇంకా చూడండి నేను చూపించినట్లుగా ఆ పల్ప్ అంతటిని కూడా మీరు కప్పులోకి తీసి పెట్టేసుకోవాలి. అది మనకి ఫ్రూట్ పూర్తిగా కట్ కాకుండా ఒక బౌల్ షేప్లో రావాలండి. కనుక కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చాకు మనకి ఇబ్బంది కలిగించకుండా నైఫ్ తోటి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇది సింపుల్గా చేసుకునే రెసిపీనే. మనకి కాచి చల్లార్చిన పాలు ఉంటే చాలండి, ఇంకా మనకి స్టవ్తో పని లేదు. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అలాగా పల్ప్ అంతా కూడా మనము రిమూవ్ చేసేసుకోవాలి. ఆ పల్ప్ అంతా మనం సపరేట్ బౌల్లోకి తీసేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. మీరు ప్రాసెస్ చూస్తున్నారు కదా, ఇలానే చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. చూసారు కదండి బౌల్ లాగా వచ్చిందా మనకి షేపు. ఇప్పుడు మనం తీసుకున్న పల్ప్ ఉంది కదండి, ఆ పెద్ద పెద్ద పీసెస్ అన్నీ కూడా ఏం చేశానంటే సన్నగా కట్ చేసేసుకున్నానండి. స్మాల్ స్మాల్ పీసెస్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక హాఫ్ హాఫ్ పల్ప్ని అలా చేశానండి. హాఫ్ పల్ప్ మాత్రము మిక్సీ పాలు వేసి మిక్సీ పట్టి షేక్ ప్రిపేర్ చేసుకున్నాను. అది అలా ప్రిపేర్ చేసుకున్నది నెక్స్ట్ ప్రాసెస్ మనం ఇక్కడ చూస్తున్నట్లుగానే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నానండి. హాఫ్ ఫ్రూట్ని ఇలా చిన్న పీసెస్ తీసుకుంటున్నాను. తర్వాత రిమైనింగ్ ఉన్న ఆ పల్పునంతా కూడా పాలతో మిక్స్ చేసి నేను షేక్ చేస్తానండి మిక్సీలో. ఆ పల్పుని ఆ పాలని మిక్స్ చేసి, అంటే మనకి అన్ని పాలు పట్టవు, కొంచెం పాలు పడతాయండి. మనకి సరిపడా పాలు మాత్రం వేసుకొని మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను. చూడండి దానికి ఆ ఫ్రూట్ని మనము బౌల్ లాగా కట్ చేసాం కదా, దానికి సపోర్ట్గా కింద ఒక బౌల్ పెట్టానండి నేను. మనకి అది రౌండ్ షేప్లో ఉంటుంది, నిలవదు కాబట్టి. ఇక్కడ నేను మిల్క్ షేక్ ప్రిపేర్ చేశాను కదండి, దాన్ని ఆ బౌల్లో వేసుకుంటున్నాను. ఫ్రూట్ బౌల్లో చిన్న పీసెస్ కట్ చేసి పెట్టాను కదండి, ఆ ఫ్రూట్ ముక్కల్ని కూడా అందులో వేసుకుంటున్నాను. నేను ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు ఎందుకో వాయిస్ అయితే రాలేదండి, అందుకని నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వీడియో చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగే నట్స్ అండి, ఇందులో మనము మనకి నచ్చిన నట్స్ వేసుకోవచ్చు. నేనైతే బాదాము, పిస్తా, జీడిపప్పు ఈ మూడు రకాలు వేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ, చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. మనకి ఒక డెజర్ట్ లాగా ఉంటుంది. మనం లంచ్కి ముందు లేదంటే లంచ్ తర్వాత కొంతమందికి స్వీట్స్ తినే అలవాటు ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తినచ్చు. దాంట్లో వెనిలా ఐస్ క్రీమ్ అండి. బయట పెట్టేటప్పటికి వేడికి కరిగిపోయింది ఐస్ క్రీము, అది కూడా మనం నచ్చినంత వేసుకోవచ్చు. నేనైతే మూడు స్పూన్లు వేశాను. నాకు ఆ ఫ్రూట్ పెద్దగా ఉందండి, అందుకు మూడు స్పూన్లు వేశాను. మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకున్న షేక్ అండి మిక్స్ చేసుకుంటున్నాను దాంట్లో. ఆ తర్వాత మళ్ళీ రిమైనింగ్ ఉన్న ఫ్రూట్ ముక్కలన్నీ కూడా అండి, ఆ ముక్కలన్నిటిని కూడా ఫ్రూట్ బౌల్లో వేసేసుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి, ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా హెల్దీ రెసిపీ అండి. ఫ్రూట్ ఉంది, మిల్క్ ఉంది, కాబట్టి ఇందులో మనకి హాని చేసే పదార్థాలు ఏమీ లేవండి.
సమ్మర్ కనుక ఇలా తీసుకోవచ్చు. నట్స్ అండి, మళ్ళీ కూడా సెకండ్ టైము నట్స్ వేసుకుంటున్నాను. ఇందులో నట్స్ అనేది అది వెంటనే కూడా తినచ్చు, లేదా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా కూడా తినచ్చు. నేను కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత తీస్తాను. మనకి ఎందుకంటే నాకు ఐస్ క్రీమ్ కరిగిపోయింది కదా, అందువల్ల చూడండి అంతే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే మస్క్ మిలాన్ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరొక రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.